హాయ్, వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఈరోజు మనము పునగంట ఆకుకు ఫ్రై చేసుకుందాం. ఈ పునగంట ఆకును ఇంగ్లీష్లో డార్క్ కాపర్ లీవ్స్ అంటారు. ఈ పునగంట ఆకు స్కిన్కి ఐస్కి చాలా మంచిది. దీంట్లో విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఉంటాయి. డోంట్ మిస్ ఇట్. నేను ఇలా పునగంట ఆకు తీసుకున్నాను. పునగంట ఆకుతో ఫ్రై చేసుకుందాము. పునగంట ఆకు బాడీకి చల్లదనము, కంటికి కూడా చాలా మంచిది. ఈ పునగంట ఆకు ఇప్పుడు దొరుకుతుంది పళ్ళల్లో. ఇది కొంచెం పెద్దగా ఉంది. ఇంకోటి చిన్న చిన్న ఆకులు కూడా ఉంటాయి, అది కూడా పునగంటాకే. దీంతో మనం ఇప్పుడు ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. పునగంటాకు ఆకులు ఇలా పొడవుగా ఉంటాయి. నేను ఇలా కట్ చేసి 2 టైమ్స్ వాష్ చేసి కట్ చేసి ఇలా తీసుకున్నాను. కొంచెం పెసరపప్పు తీసుకొని వాష్ చేసి నానబెట్టుకుని ఒక 10 మినిట్స్, వెల్లుల్లి కొంచెం దంచి ఇలా తీసుకున్నాను, 2 మిరపకాయలు, ఒక 2 ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు పోపు వేసుకుందాము. ఇలా ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆవాలు పెట్టాను, స్టవ్ ఆన్ చేసుకుందాము. ఈ ఫ్రై అయిన తర్వాత ఆనియన్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 తుంచి వేస్తాము. ఆనియన్ ఫ్రై అయినాయి. ఇప్పుడు మనము పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు వేసి కలుపుకుందాము. మీకు పెసరపప్పు ప్లేస్లో కందిపప్పు కావాలనే కానీ వేసుకోవచ్చు, కానీ దీనికి పెసరపప్పు వేస్తేనే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇవంతా వేసి మిక్స్ చేసుకుందాం. పెసరపప్పు ఫ్రై అయింది. ఇప్పుడు పొనగంటాకు మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా 2 టైమ్స్ వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాము. ఈ ఆకు వేసి బాగా కలుపుకుందాము. ఈజీగా ఉడికిపోతుంది తొందరగా, పెసరపప్పు ప్లస్ ఆకు తొందరగా ఉడికిపోతుంది. మీరు ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు ఇక్కడ ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఉడకబెట్టుకుందాము. ఆకు ఉడికినట్లు అనిపిస్తుంది, మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆకులో నుంచే వస్తాయి పప్పు. చూద్దాము ఉడికిందో లేదో అని. చూడండి, ఉడికిపోయింది. పొనగంటాకు పెసరపప్పు కర్రీ ఫ్రై లాంటిది. ఇది రైస్ లేక తినచ్చు, చపాతీ లేకి చాలా బాగుంటుంది, పుల్కాలకి సైడ్ డిష్గా కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. పొనగంటాకు చాలా మంచిది హెల్త్కు. చూడండి, పొనగంటాకు ఇలా కలుపుకొని రైస్లో తినచ్చు, సూపర్ ఉంటుంది. మీరు టేస్ట్ చేయండి. ఇది అంతే, సూపర్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పునగంటకు పెసరపప్పు కర్రీ. చూడండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.